తెలంగాణ రాజకీయాల్లో మంత్రి కొండ సురేఖ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఎందుకు అయ్యారు? ఆమెను కష్టాలు ఎందుకు చుట్టుముడుతున్నాయి? మహిళా మంత్రిపై ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు ఎందుకు తిరుగుబాటు చేస్తున్నారు? పార్టీకి కొండ సురేఖ ఎందుకు గుదిబండగా మారారు? కొన్ని రోజులుగా మంత్రి కొండ సురేఖను వివాదాలు చుట్టుముడుతున్నాయి. నెల రోజుల క్రింద పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి మంత్రి కొండ సురేఖ మధ్య ఫోన్ సంభాషణ సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీని అప్పట్లో ఎవరూ సీరియస్ గా తీసుకోలేదు. ఆ తర్వాత కొన్ని రోజులకే మంత్రి సీతక్క కొండ సురేఖ మధ్య కోల్డ్ వార్ అంటూ వార్తలు వచ్చాయి. దాన్ని కూడా ఎవరూ పట్టించుకోలేదు. అయితే ఈ మధ్య కొండ సురేఖ నాగార్జున కుటుంబంపై పెద్ద బాంబు పేల్చింది. సమంత నాగచైతన్య విషయంలో మంత్రి కొండ సురేఖ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. ఇటీవల వేములవాడ ఆలయ సందర్శన సందర్భంగా స్వామివారికి నైవేద్యం ఆలస్యంగా కావటానికి మంత్రి కొండ సురేఖ కారణమంటూ సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వచ్చాయి. ఇక తాజాగా సొంత పార్టీ ఎమ్మెల్యేలు మంత్రి సురేఖపై తిరుగుబాటు మొదలుపెట్టారు. పిసిసి చీఫ్ మహేష్ గౌడ్ తో పాటు పార్టీ ఇన్ఛార్జి దీపాదాస్ మున్షికి ఫిర్యాదు చేయడంతో మంత్రి కొండ సురేఖ అంశం మరోసారి తెరపైకి వచ్చింది. పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి మంత్రి కొండ సురేఖ మధ్య గత కొంతకాలంగా పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. కొన్ని రోజులుగా మంత్రి సురేఖ వ్యవహారంపై దాదాపు ప్రతి సందర్భంలోనూ రేవూరి అసహనం వ్యక్తం చేస్తూనే ఉన్నారు. తాజాగా దసరా సందర్భంగా ఫ్లెక్సీలతో వచ్చిన గొడవ వల్ల ఇద్దరి మధ్య వివాదం తారాస్థాయికి చేరింది. దీంతో రేవూరితో పాటు ఇతర ఎమ్మెల్యేలు ఆమెపై ఫిర్యాదు చేశారు. పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి, వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి, భూపాల్పల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ, వర్ధనపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు, స్టేషన్ ఖన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, వరంగల్ మాజీ మేయర్ ఎర్రబెల్లి స్వర్ణ తదితరులు మంత్రిపై తిరుగుబాటు చేస్తున్నట్లు సమాచారం. ఈ మధ్య పరకాల నియోజకవర్గంలోని గీసుకొండ, ధర్మారం ప్రాంతాల్లో మంత్రి, ఎమ్మెల్యే అనుచరుల మధ్య పలు సందర్భాల్లో గొడవలు జరిగాయి. దీంతో మంత్రి ఎమ్మెల్యేల మధ్య పంచాయతీ పీక్స్ కి చేరింది. మరోవైపు మాజీ మంత్రి కడియం శ్రీహరి, కొండ సురేఖ మధ్య కొన్నేళ్లుగా పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. ఇది కడియం శ్రీహరి టీడీపీలో ఉన్నప్పటి నుంచే ఉంది. వర్ధనపేటతో పాటు వరంగల్ వెస్ట్ నియోజకవర్గాల్లో కొండ అనుచరుల ప్రాబల్యం పెరుగుతోందట. వీరంతా ఎమ్మెల్యేలను ఇబ్బంది పెడుతున్నారని పార్టీలో చర్చ మొదలైంది. దీంతో మంత్రి సురేఖతో తమకు ఎప్పటికైనా ఇబ్బంది తప్పదని ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు భావించి ఇదే విషయాన్ని పార్టీ పెద్దలకు ఫిర్యాదు చేశారట. మరో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ కూడా ఇదే వాదనను తమ సన్నిహితుల వద్ద చెబుతున్నారని సమాచారం. తనకు తెలియకుండా తన నియోజకవర్గంలో మంత్రి అనుచరులు అధికారులను బెదిరిస్తున్నారని, తమ నియోజకవర్గంలో మంత్రికి ఏం పనని గండ్ర ప్రశ్నిస్తున్నారు. ఇక ఎర్రపల్లి స్వర్ణ కొండ ఫ్యామిలీ మధ్య మొదటి నుంచి విభేదాలు ఉన్నాయి. మంత్రి కొండ సురేఖపై సొంత పార్టీ నేతలే ఫిర్యాదు చేయడంతో రాష్ట్ర కాంగ్రెస్ పెద్దలు అలర్ట్ అయ్యారు. ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టాలని భావిస్తున్నారు. కేవలం కార్యకర్తల అత్యుత్సాహంతోనే ఇలాంటి వివాదాలు వస్తున్నాయని, వీలైనంత త్వరగా దీనికి పరిష్కారం చూపిస్తామని పిసిసి చీఫ్ మహేష్ గౌడ్ మీడియాతో తెలిపారు. వేరే విషయం మాట్లాడడానికి వచ్చినారు, దాని సందర్భంలో ఈ విషయం కూడా చెప్పినారు. అక్కడ జరిగినటువంటి వరంగల్లో జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామం లేదు మాట్లాడినారు. ఇది అంతర్గత వ్యవహారం, ఏదైనా సరి చేసుకుంటాం. ఎమ్మెల్యేస్ ఎన్ఐసిసి జనసేన కలుస్తూనే ఉంటారు, వివిధ సమస్యల మీద కలుస్తూనే ఉంటారు. ఆ కోణంలో నన్ను కూడా కలిసినారు. ఉన్నటువంటి కార్యకర్తల యొక్క అత్యుత్సాహం వల్ల ఇబ్బందులు వస్తా ఉన్నాయి. వీరు నాయకుల్ని సయ్యద్దు చేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల ముందు ఇలాంటి లొల్లి పార్టీకి పెద్ద తలనొప్పిగా మారుతోందని కాంగ్రెస్ భావిస్తోంది. వరంగల్ నేతలతో సమావేశం ఏర్పాటు చేయటము లేదా తానే వరంగల్ వెళ్లి మీటింగ్ పెట్టడం ద్వారానూ ఈ సమస్యను పరిష్కరించాలని పిసిసి చీఫ్ మహేష్ గౌడ్ నిర్ణయించినట్లు సమాచారం. మరి పిసిసి చీఫ్ గా ఎదుర్కోబోతున్న తొలి సమస్యను ఎలా డీల్ చేస్తారో చూడాలి.